ఎదగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా. మేము 2 లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు. మహిళల 2500 బోనస్ గురించి, మహిళలకు ఇచ్చే 2500 చెప్పలేదు. వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు. 4000 ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు. అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా? దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఇళ్ళకి ఆల్రెడీ 61 రోజులు అయినాయి. గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్. వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చేయాలి. 2 విషయాలు మీరు ప్రస్తావించారు. ఒకటి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రెండవది కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తామన్నారు. మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు. 2 విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే 1 సంవత్సరంలోగా 4000 పెన్షన్ ఇయ్యము, 15000 రైతు బంధు ఇయ్యము, బోనస్ ఇవ్వము, 2500 మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది. ఏ చెప్పలేదంటే వేరు. 2 అంశాలు మాత్రమే చెప్పారు, మిగతా అంశాల ప్రస్తావన లేదు. అంటే వచ్చే 1 సంవత్సర కాలములో మిగతా అంశాలు అమలు కావు, మేము 100 రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తినట్టుగా భావించాల్సి వస్తాం. రైతుల గురించి మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు. మీరు మేలు కాదు కదా. మీరొచ్చిన ఈ 2 నెలల కాలములో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది. మీరు 4 విషయాలు చెప్పారు రైతులకు. 4 విషయాలకు 4 కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటిది, మేము రాగానే ఎకరానికి 15000 రూపాయల రైతు బంధు ఇస్తామన్నారు. 15000 ఇవ్వలేదు, ఇచ్చే 10000 కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు. రెండవది, డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి, డబ్బులు తెచ్చుకోండి చెప్పారు. రైతులకు రుణమాఫీ విషయంలో ఇవాళ మీరు డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు. మూడవది, మీరు వడ్లు అమ్ముకోవద్దు, వడ్లు ఆపెట్టుకోండి, మేము వస్తా ఉన్నాం డిసెంబర్లో, 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు. వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు. నాలుగవది, రైతాంగానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు 15-16 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. మోటార్లు కాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి. రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే రైతులకు మీరు 4 హామీలు ఇస్తే 4 ఇంటికి 4 కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ.